హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రభుత్వానికి రెఫరెండం లాంటిదని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు ప్రజలే కేసీఆర్ను దారిలో పెట్టాలన్నారు నిరుద్యోగులంతా మూడు రోజులు హుజూర్ నగర్ వచ్చి తమ బాధలను వివరించాలని కోరారు పెద్దపల్లి నియోజకవర్గం ఎలుగేడు మండలం శివపల్లిలో ఓ కార్యక్రమానికి హాజరైన రేవంత్ విలేకరులతో మాట్లాడారు రైతులు అప్పులు చేసి వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయని ముఖ్యమంత్రి మాత్రం అప్పు తేవడం గొప్పతనంగా చెప్పుకుంటున్నారన్నారు సాగునీటి కోసం డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్లను ఖర్చు చేసిన ఎకరాకు నీళ్ళివ్వలేని పరిస్థితి ఉందని కాగ్ నివేదికలో తేలిందన్నారు ఈ అంశాలను ప్రజలకు వివరిస్తామన్నారు